హలో, అబ్బాబాబాబా ఎంత హడావిడంటే ఎక్కడైనా బయలుదేరే ముందు ఇంతే హడావిడి ఉంటుంది. ఇక్కడైతే మేము క్రిస్మస్ వెకేషన్ వచ్చింది కదా డిసెంబర్లో, అప్పుడు మేము మా కజిన్స్ అందరూ కలిసి చిక్మంగళూరు ట్రిప్ వెళ్ళాము. అంటే ఇక్కడ డిస్కషన్ ఏమి అంటే ఎంతసేపుకి బయలుదేరాలి ఏమి అనేది అంతా డిస్కస్ చేసుకుంటున్నాము. మా ప్లాన్ ఉన్నింది 3:00 అంతా, అంటే ఎర్లీ మార్నింగ్ 3:00 అంతా స్టార్ట్ అయిపోవాలని. సో మేము 3 అని చెప్పి అందరూ రెడీ అయిపోయి ఇంకా బయలుదేరే ముందు పూజ చేయాలి కదా చేసేసాము. అందరూ రెడీ అయిపోయారు, ఫ్రెష్ అయిపోయారు. ఒక మంచి కాఫీ ఉంటే బాగుంటుంది కదా, ఇక్కడ కాఫీ చేస్తాను నేను. సో ఇప్పుడు కాఫీ టైం. ఇంకా ఈ ట్రిప్కి అయితే పెద్దోళ్ళు ఎవరు వస్తాండలేదు, మేము మా కజిన్స్ మాత్రమే వెళ్తున్నాము. చూసారా వాళ్ళ ఫేస్లో టెన్షన్ కనిపిస్తూ ఉంది కదా, అంటే పిల్లలందరూ ఉండరు కదా, ఎట్లుంటారో ఏమో, సేఫ్గా ఉంటుందో లేదో అనేది టెన్షన్ వాళ్ళకి. ఇంకా కాఫీ తాగేసి స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడేమంటే మా చెల్లెలు వాళ్ళ ఇంటి నుంచి మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. వాళ్ళందరూ ఒకే ఏరియాలో ఉంటారు. రైస్ కుక్కర్ ఎంట్లో పెడుతున్నారు? క్రేజీ. ఆల్ సెట్. వన్ లాగర్ విత్ అనదర్ లాగర్. మీరు మూవ్ అయితే అడ్జస్ట్ అవుతుందా? శిరీష నైస్ బ్రైట్ ఫేస్, యంగ్ ఫేస్, యంగ్స్టర్స్, యూత్, యూత్, యూత్ అండి, ద అల్టిమేట్ యూత్. ఇప్పుడు చెప్పండి ఎక్కడ ఉన్నా. భలే ఉంటారు ఆ కార్ దింపండి. ఆల్రెడీ పగిలి ఓ వాడు అది పీక్కొనే అట్లా చక్రాలు కట్టి తిప్పుకొని రౌండ్. మా లగేజ్ అయితే ఒకటికి డబల్ అయిందన్నమాట, అంటే మేము ఎక్స్పెక్ట్ చేసిండే దానికంటే డబల్ డబల్ అయిపోయింది. సో కార్లో బూట్ స్పేస్ అంతా ఫుల్ అయిపోయింది. సో అదంతా సర్ది పెట్టే తోటికి 1 అవర్ టైం తీసుకుంది. మేము అనుకుంది 3 అయితే బయలుదేరింది 4:00. ఇంకా మా పేరెంట్స్ అందరికీ బాయ్ చెప్పేసి స్టార్ట్ అయిపోయాము.
ఇంకా ఇక్కడ వెదర్ చూసారా, అర్లీ మార్నింగ్ ఎంత కోల్డ్ ఉందంటే భరించలేనంత కోల్డ్ ఉంది. అంతా ఫాగీ ఫాగీగా ఉంది, ఏమీ కనిపిస్తుండలేదు అసలు. ఒక 1-2 అవర్స్ డ్రైవ్ అయినాక చూసాము స్లోగా సన్ రైజ్ అవుతా ఉంది. అప్పటికి టైం ఒక 6:30 అట్లా అయింది అనుకుంటాను. సో చూసాము ఏదైనా వ్యూ పాయింట్ కనిపిస్తుంది అనిపించా. సో ఇక్కడ ఒక లేక్ కనిపించింది. ఆ లేక్ దగ్గర దిగి కొంచెము సన్ రైజ్కి లేక్కి ఫొటోస్ బాగా వస్తాయని చెప్పేసి అందరూ స్టాప్ చేసాము. ఇదైతే హైవే అన్నమాట, ఫుల్గా ట్రాఫిక్ ఉంది, అంటే వెహికల్స్ ఫాస్ట్గా వస్తున్నాయి. మా పిల్లలతో కంట్రోల్ చేసే చాలా కష్టమైపోయింది. దానిపైన చూడు అన్నా, పోదుమా పెట్టుకో. నిన్నే తీస్తాను, నిన్నే తీస్తాను. ఏమన్నా ఏం బాటలు ఉన్నాయి వేసి నీళ్ళ తాగే నీళ్ళు కాదు. అవునా, పెద్ద బాటిల్ తీసుకో తేజమన్నా. ఇప్పుడు 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 ఎందుకు మనం ఇక్కడ స్టాప్ అయింది? అంగకర తినడానికి ఇక్కడ స్టాప్ అయింది. సగం పొలాలు ఉన్నాయి ఇంకా. మిరిండాలో వాటర్ ఎందు ఇక్కడైతే మేము ఒక ప్లేస్ దగ్గర స్టాప్ చేసినాము. ఇది వచ్చేసి బేలూరుకి 10 కిలోమీటర్స్ దూరంలో ఉంది. మా ఫస్ట్ విజిటింగ్ ప్లేస్ వచ్చి బేలూరు. సో అప్పటికి 8:30 అట్లా ఉంటుంది టైము మార్నింగు. సో ఇంటి నుంచి ఫుడ్ ప్రిపేర్ చేసుకొచ్చాము అంటే బ్రేక్ఫాస్ట్కి. ఇంకా ఇక్కడ స్టాప్ చేసేసి బ్రేక్ఫాస్ట్ తినేస్తున్నాము. ఇంకా మా బ్రేక్ఫాస్ట్కి ఏమంటే చపాతి, వంకాయ కూర, టమాటో చిత్రాన్నము. వంకాయ కూర వచ్చి మా చందు చేసింది, ఇంక మళ్ళీ టమాటో చిత్రాన్నం వచ్చేసి మా పెద్దమ్మ చేసి ఇచ్చిండారు. అన్నదానానికి విచ్చేసిన భక్తులు. ఇక్కడ చూసారా, మేము ప్రీ ప్లాన్డ్గా కాఫీ కూడా ప్రిపేర్ చేసుకొచ్చాము. ఈ ఐడియా వచ్చేసి మా అన్నయ్యది. సో ఎక్కడికి పోయినా కాఫీ అంతా రెడీగా పెట్టుకొని పోతాము ఫ్లాస్క్లో. నేను మోసుకుంటూ బరువు వాళ్ళకి ఇచ్చేది చందు శైలకి. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసుకొని స్టార్ట్ అయిపోయాము. మా ఫస్ట్ విజిటింగ్ ప్లేస్ చెప్పాను కదా బేలూరు. సో బేలూరు ఎట్లుంది ఏమి అనేది చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఇంక ఇక్కడితో ఈ బ్లాగ్ ఎండ్ చేస్తాను. సో నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో అంతా మా ట్రిప్ వీడియోస్ అన్నీ పెట్టేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.